జగన్ సంచలన నిర్ణయం మీ సేవా కేంద్రాలు మూసివేత వైఎస్ జగన్ ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది పౌర సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవా కేంద్రాలను రద్దు చేసే యోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు సమాచారం అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు గ్రామ సచివాలయాల రాకతో ఇప్పటికే రేషన్ దుకాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు రేషన్ దుకాణాల తరహాలోనే మీ సేవా కేంద్రాలకు కూడా ఇక కాలం చెల్లినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి మీ సేవలో అందించే పౌర సేవలన్నీ ఇక మీదట గ్రామ సచివాలయాల నుంచే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది మీ సేవా కేంద్రాలను మొదట ఈ సేవ పేరుతో రెండు వేల మూడులో ఏర్పాటు చేశారు తొలుత నాలుగు రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవ నేడు మూడు వందల అరవై ఏడు రకాల ప్రభుత్వ సేవలు మరో ముప్పై రకాల ప్రైవేటు సేవలు అందిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల యాభై నాలుగు కేంద్రాలకు దశల వారీగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఇందులో రెండు వేలకు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతబడ్డాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవా కేంద్రాలు సుమారుగా రెండు వందల వరకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల క్రింద దాదాపు తొమ్మిది వేల మీ సేవ కేంద్రాలు పౌరులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది అయితే రద్దు చేసే మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవా కేంద్రాలు ఉంటాయా లేక ఫ్రాంచైజీల ద్వారా నడిచే మీ సేవా కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ప్రైవేట్ ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్ కంపెనీలకు మీ సేవా సాఫ్ట్వేర్ అగ్రిమెంట్లను బదిలీ చేయవచ్చని భావిస్తున్న తరుణంలో గ్రామ సచివాలయాల ద్వారా పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం మీ సేవలు రద్దు కానున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు ఒకవేళ మీ సేవా కేంద్రాల మూసివేతకు ప్రభుత్వం సిద్ధమైతే అందులో పనిచేస్తున్న సిబ్బంది రేషన్ డీలర్ల తరహాలోనే రోడ్డెక్కే అవకాశం ఉంది వీరికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి